ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గుడిబండ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి భూతరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళ్ళకెర, మోరబాగల్, ముత్తుకూరు, సీసీగిరి, రాయపురం, కొంకలు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి భూతరాజు, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొంకలు శివకుమార్, ఎంపీటీసీ అభ్యర్థులు మరియు నూతన సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మన భూతరాజు గారు పోటీ చేస్తున్నారు. గుడిబండ మండలం తరఫున ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా దాదాపుగా శంకర్గల్ నుంచి, అదేవిధంగా జమ్ములబండ, కుంభర్ నాగేపల్లి, చిగతూరుపి బ్రహ్మరథం పడుతున్నారంటే ఈరోజు దానికి కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాము. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలందరూ కూడా ఏ పార్టీ వైపు కూడా మొగ్గు చూపుకోకుండా మనకి అభివృద్ధి, మా ప్రజలను, మా యొక్క పేదరికాన్ని తీర్చేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని భావించి ప్రజలు కూడా ఈరోజు మనకి ఈ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అదేవిధంగా పార్టీకి కూడా భూతరాజు గారు ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ సేవకు ప్రతిఫలంగా మన మడకశిర శాసనసభ్యులు ఎం తిప్పేస్వామి గారు మరియు గుడిబండ మండల జీబి శివకుమార్ గారు వాళ్ళనందరినీ గుర్తించి వాళ్లకు ఈరోజు ఆ యొక్క గుర్తింపు ద్వారా వాళ్ళకి జెడ్పీటీసీ అభ్యర్థిగా కేటాయించినారు. భూతరాజు కూడా చాలా విద్యావంతుడు, మంచి చేయాలని తప్పనటువంటి వ్యక్తి. గెలుపొందిన తర్వాత మన మండలాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మన లీడర్లకి, మన నాయకులకి అందరికీ కూడా ఉంది కాబట్టి సో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మన గుడిబండ మండలం తరఫున మన భూతరాజు గారు దాదాపుగా అత్యధికమైన మెజారిటీగా గెలుస్తారని మేము భావిస్తున్నాము. జై హింద్, జై జగన్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైనాయి. అయినప్పటికీ నిన్నటి నుండి రోడ్ షో సంగర్గల్ నుంచి గుణేమూరు బాగుల వరకు, మళ్ళీ ఎస్రాయపురం, మందలపల్లి 16 పంచాయతీలు కూడా రోడ్ షో నిర్వహించడం జరిగింది. రోడ్ షోకి ముఖ్యంగా మన సీనియర్ నాయకులు జీవి శివకుమార్ అన్న గారు, మళ్ళీ సీనియర్ మండల నాయకులు ఈవెల ఇంజనీర్ గారు, మళ్ళీ జెడ్పీటీసీ అభ్యర్థి భూతరాజు గారు, సింగలగుండ అభ్యర్థి చంద్రశేఖర్ గారు, అందరూ ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచులు అందరూ ఏకమై నిన్నటి నుంచి ఈరోజు చూస్తూ ఉంటే ప్రజాదరణ మహిళల్లో కావచ్చు, యువకుల్లో కావచ్చు ఉత్సాహాలు చూస్తూ ఉంటే ఈరోజు మండు టెండల్లో కూడా 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఈరోజు మండు టెండల్లోనే నిలబడుకొని ఈరోజు మా సభని ఓపికతో నిలబడిన దానికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బుండే వారికి కాకుండా బీదవాళ్ళకే, యువకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ధనికుడు కాకుండా యువకుడు, విద్యావంతుడు, అహంకారం లేకున్నా వ్యక్తి బిఎన్ భూతరాజు గారికి మా మండలం గుడిబండ మండలానికి జెడ్పీటీసీ అభ్యర్థిగా టికెట్ కేటాయం జరిగింది. మరియు మన శాసనసభ్యులు కూడా ఇచ్చినారు. అది అంతేకాకుండా మళ్ళీ ప్రతి ఎంపీటీసీలు కూడా అత్యధిక మెజారిటీతో 15 ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీకి కూడా మంచి మెజారిటీ వచ్చి చరిత్రలో కూడా ఎప్పుడు రాని అంత మెజారిటీ గుడిమండలో భూతరాజు గారికి వస్తుందని ఈ సభపూర్వకంగా మనవి చేసుకుంటా ఉన్నాను.